కాన్సెప్ట్ మన నేటివిటీ తగ్గట్టుగా కాన్సెప్ట్ కాదు, అది తమిళ్ తమిళ రాష్ట్రానికి పనికొస్తుంది ఆ కాన్సెప్ట్లు. అంటే ముఖ్యంగా అంటే ఈ కలియుగానికి క్షేత్రపాలకుడు కాలభైరుడు కనుక కాలభైరుడిని అనుష్ఠానం చేసేవాళ్ళు కానీ కాలభైరుడు క్షేత్రపాలకుడు ఉన్న చోట ఏ మనిషి కూడా అహంకారంతో ఉండకూడదు, అహంకారంతో ఎదుటి వాళ్ళని ఇచ్చేయకూడదు అనే కాన్సెప్ట్తో సినిమా తీశారు. నేల మన జన్మ హక్కు, చనిపోయే వరకు మన నేల నేల మందే చనిపోయే వరకు. కానీ అక్కడ అభివృద్ధి కోరుకోకుండా ఉండటం తప్పు, అభివృద్ధి జరగాలి, నేల జన్మ హక్కును కూడా కాపాడాలి. సో రజనీకాంత్కి ఏంటంటే ఈ సినిమా తమిళ రాష్ట్రంలో ఓట్ల రూపంలో వచ్చే అవకాశం ఉంది, కొంతవరకు ఉపయోగపడుతుంది, మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెల్లదు. స్టోరీ బాగుంది అదే కాన్సెప్ట్ మెయిన్, నేల మన జన్మ హక్కు అదొకటే కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే కానివ్వండి, అదేవిధంగా డైరెక్షన్ కానివ్వండి, ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చి మ్యూజిక్ కానివ్వండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా డైరెక్టర్ రంజిత్ రజనీకాంత్ గారిని ఒక దృష్టిలో పెట్టుకొని ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, లీడర్ బలంగా ఉంటే ఆ గ్రౌండ్ చాలా బలంగా ఉంటుందని మంచి స్టోరీ లైన్ తీసుకొని చాలా చాలా అద్భుతంగా తీశారు. ఇది రజనీకాంత్ కెరీర్లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే స్టోరీ లైన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మూవీ రజనీకాంత్ కెరీర్లో ఒక బెస్ట్ మూవీ నిలిచిపోతుంది. అదేవిధంగా మనం చూస్తే మూవీలో సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, 2 సాంగ్స్ అని దాని పెద్దగా చెప్పుకోదగలేవు. అదేవిధంగా హైలైట్స్, మూవీలో హైలైట్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి స్క్రీన్ ప్లే కానివ్వండి, అదేవిధంగా డైలాగ్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్లో వచ్చే విజువల్ సీన్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ రజనీకాంత్ కెరీర్లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా టోటల్గా ఈ మూవీ మనం చూసాం, రజనీకాంత్ మూవీలో నరసింహ కానివ్వండి, అదేవిధంగా ఒక బాస కానివ్వండి, అదేవిధంగా ఒక రోబో కానివ్వండి, ఆ మూడు మూవీస్ మించి ఈ మూవీ పెద్దటి అవుతుంది. ఖచ్చితంగా ఈ మూవీ రజనీకాంత్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. రైట్, బెస్ట్ ఇట్ మూవీ. రేటింగ్ ఎంత సార్? 5 కి